हेलो अंदर की एला अंदर बागुन्नारा रोज वीडियो लो मनमु अप्लाइड बायोलॉजी चैप्टर लो पोल्ट्री फार्म मैनेजमेंट गुरिंचि नेर्चुकुंदाम ओके वीडियोस गनुक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा चैनल नि लाइक अंड सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोकंडि लेट्स स्टार्ट द वीडियो नाउ पोल्ट्री अंटे एंटि सो पोल्ट्री लो मनमु डोमेस्टिकेटेड फाउल्स आर बर्ड्स नि पेंचुतू उंटामु सो डेरी फार्म मैनेजमेंट लो मनमु डेरी एनिमल्स नि पेंचामो पोल्ट्री फार्म मैनेजमेंट रो डोमेस्टिकेटेड बर्ड्स नि पेंचुतू उंटामु फॉर प्रोडक्शन ऑफ एग्स और मीट और बोथ सो एंदुकु बर्ड्स नि पेंचुतुन्नामु एग्स कोसम कोसम मीट कोसम और रेंडिटि कोसम मनमु पोल्ट्री बर्ड्स नि पेंचुतुन्नामु ओके ఈ బర్డ్స్ ఏవేవి ఇంక్లూడ్ అవుతున్నాయంటే పోల్ట్రీలో చికెన్ పీఫాల్స్ డక్స్ టర్కీస్ గీస్ పిజియన్స్ ఈమూస్ అండ్ ఫీజన్స్ సో ఇవన్నీ బర్డ్స్ కూడా మనము పోల్ట్రీలో పెంచుతాము ఓకే సో ఈ బర్డ్స్ని పెంచడంని మనం ఏమంటున్నాం పోల్ట్రీ ఓకే సో ఎప్పుడైతే మనము బర్డ్స్ని ఎస్పెషల్లీ ఎగ్స్ కోసం పెంచుతామో అలాంటి బర్డ్స్ని మనం ఏమంటామంటే లేయర్స్ అని అంటాము పోల్ట్రీలో ఎప్పుడైతే మనము బర్డ్స్ని ఎస్పెషల్లీ ఎగ్స్ ప్రొడక్షన్ కోసం పెంచుతామో ఆ బర్డ్స్ని మనము లేయర్స్ అని అంటాము ఏవైతే బర్డ్స్ని మనము మీట్ ప్రొడక్షన్ కోసం పెంచుతామో ఆ బర్డ్స్ని మనము బాయిలర్స్ అని అంటాము లేయర్స్ అనే బర్డ్స్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి పెంచుతాము బాయిలర్స్నేమో మనము మీట్ ప్రొడక్షన్ కోసం పెంచుతాము ఓకేనా सो ఈ బాయిలర్ బర్డ్స్ అనేవి ఏ సెక్సీ అయినా కావచ్చు అండ్ అవి 8 టు 10 వీక్స్ ఏజ్ కలిగి ఉండాలి అండ్ ఆ ఏజ్ కి రీచ్ అయ్యేసరికి వాటి weight అనేది అట్లీస్ట్ 1.5 kgs అన్న అయ్యి ఉండాలి మీట్ అనేది ఎలా ఉండాలంటే స్మూత్ టెక్చర్డ్ బ్రీస్ట్ కలిగి ఉండాలి బాయిలర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా ఉంటాయి సో బాయిలర్ బర్డ్స్ అనేవి 8 టు 10 వీక్స్ కి వచ్చేసరికి ఆ 1.5 kgs వరకు రీచ్ అయ్యి ఉండాలి ఏ సెక్సీ అయినా పర్లేదు బట్ వాటి మీట్ అనేది చాలా స్మూత్ గా ఉండాలి ఈ పోల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్లో మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ని పెట్టి మ్యాక్సిమం రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే పోల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్లో మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మ్యాక్సిమం రిటర్న్స్ అంటే ప్రాఫిట్స్ అనేవి మనకి బాగా వస్తాయి అండ్ ఈ పోల్ట్రీ ఫార్మింగ్ అనేది ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది యాజ్ అ కాటేజ్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఓకే ఇండియాలో మనము ఈ పోల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్ని స్మాల్ స్కేల్లో అంటే ఇంటి దగ్గర కాటేజెస్లో పెంచుతున్నారు అండ్ లార్జ్ స్కేల్లో కూడా ఇండియాలో ఈ పోల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్ అనేది బాగా స్ప్రెడ్ అయింది ఇండియా ఎగ్స్ ప్రొడక్షన్లో థర్డ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోని లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ ఓకే ఇండియా చికెన్ మీట్ ప్రొడక్షన్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది బీవీ రావుని మనం ఏమంటున్నామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ పోల్ట్రీ ఇన్ ఇండియా అని అంటున్నాం అండ్ ఈయనే ఎన్ఈసిసికి కూడా ఫౌండర్ ఓకే సో ఏమన్నాను డాక్టర్ బీవీ రావు ఫాదర్ ఆఫ్ మోడర్న్ పోల్ట్రీ ఇన్ ఇండియా అండ్ హీఈస్ ఆల్సో ద చైర్మన్ ఆఫ్ ఎన్ఈసిసి ఎన్ఈసిసి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సో ఈ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఏం చేస్తుందంటే ఎగ్స్ మార్కెటింగ్ అవుతూ ఉంటుంది కదా ఇండియాలో అండ్ వేరే వేరే కంట్రీస్కి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా మార్కెటింగ్కి సంబంధించిన దాన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది ఎన్ఈసిసి సెంట్రల్ పోల్ట్రీ బ్రీడింగ్ ఫార్మ్స్ అనేవి ఎక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయంటే ముంబైలో ఎస్టాబ్లిష్ అయి ఉంది భువనేశ్వర్ అండ్ హీసర్ ఘాట్ వీళ్ళు డిఫరెంట్ హైబ్రిడ్ స్ట్రెయిన్స్ ఆఫ్ లేయర్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకొక ఇన్స్టిట్యూట్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మంచిగా గుర్తుపెట్టుకోండి ఇది అడిగే ఛాన్స్ ఉంది ఏంటి ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐవీఆర్ఐ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది ఇజాట్ నగర్లో లొకేట్ అయి ఉంది అండ్ ఇది గుడ్ క్వాలిటీ బాయిలర్ స్ట్రెయిన్స్ అండ్ పోల్ట్రీ వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే పోల్ట్రీ బ్రీడింగ్ ఫార్మ్స్ ముంబై భువనేశ్వర్ అండ్ హీసర్ ఘాట్లో ఉన్నాయేమో లేయర్స్ యొక్క హైబ్రిడ్ స్ట్రెయిన్స్ని డెవలప్ చేస్తే ఐవీఆర్ఐ డిజర్ట్ నగర్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది క్వాలిటీ బాయిలర్ స్ట్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ పోల్ట్రీ వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే క్లియర్ కదా నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ పోల్ట్రీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం ఓకే ఫస్ట్ వన్ ఏంటి సెలెక్షన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ అండ్ సూటబుల్ బ్రీడ్స్ పోల్ట్రీలో బర్డ్స్ని పెంచాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి డిసీజ్ రెసిస్టెన్స్ కలిగిన బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని చోట ఉన్న క్లైమెటిక్ కండిషన్స్కి కూడా సూటబుల్ అయ్యే బ్రీడ్ని కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి ఓకే హైబ్రిడ్ లేయర్స్ ఇండియాలో ఉన్న హైబ్రిడ్ లేయర్స్ కొన్ని బ్రీడ్ నేమ్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి BV300 హైలిన్ పూనా పర్ల్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో ఉన్న హైబ్రిడ్ లేయర్స్ నేమ్ ఏంటి
पीवी 300 हाइलिन अंड पूना पर्ल्स इवन्नी कूडा हाइब्रिड लेयर्स मन कमर्शियल बॉयलर स्ट्रेन्स इंडिया लो यूज चेसेविटी एंटी अंटे अवि हबर्ड अंड वेनकॉब सो हबर्ड अंड वेनकॉब रेंडु कूडा बॉयलर स्ट्रेन्स ओके सो फस्ट मनं चेयाल्सिन पनि एंटी मनं पेंचे क्लाइमेटिक कंडीशन्स सूट अय्ये ब्रीड नि सेलेक्ट चेसुकोवडं अंड डिजीज फ्री रेसिस्टेंट ब्रीड नि सेलेक्ट चेसुकोनि मनं పెంచాలి ఓకే సో అవి పెంచుతున్నప్పుడు మనం వాటికి ఫీడ్ ఇస్తూ ఉంటాం కదా సో ఎలాంటి ఫీడ్ని ఇవ్వాలి అంటే వాటికి మనము బ్యాలెన్స్డ్ డైట్ని ప్రొవైడ్ చేయాలి బ్యాలెన్స్డ్ డైట్ని ప్రొవైడ్ చేసినప్పుడే మనకి మాక్సిమం ఈల్డ్ అనేది వస్తుంది ఓకే లేయర్స్కి అయితే మనము ఎలాంటి ఫీడ్ని ఇస్తున్నాం అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సిజీపిఎల్ అని గుర్తుపెట్టుకోండి సి ఫర్ చిక్ మ్యాష్ జి ఫర్ గ్రోవర్ మ్యాష్ అండ్ పి ఫర్ ప్రీ లేయర్ మ్యాష్ ఓకే అండ్ లేయర్స్ అనేవి ఈ సిజీపి అనేది లేయర్కి యూస్ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే మంచిగా గుర్తుంటుంది ఓకే ఈ సిజీపి ఫీడ్ని మనము లేయర్స్కి డిఫరెంట్ ఏజెస్లలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాము ఓకే ఇలాగే మనము బాయిలర్స్కి కూడా స్పెసిఫిక్ ఫీడ్ని ఇస్తూ ఉంటాము అదేంటంటే షీ స్టార్టర్ మ్యాష్ అండ్ ఫినిష్ మ్యాష్ ఓకే ఇక్కడ ఇవి ఈజీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా గుర్తుంటాయి ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిష్ ఇట్లాంటి మ్యాష్ని మనము బాయిలర్స్కి యూజ్ చేస్తాము ఫీడ్ మీదనే కాకుండా వాటర్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి మనం ఎప్పుడూ బర్డ్స్కి సేఫ్ వాటర్ని సప్లై చేయాలి ఓకేనా సో అర్థమైంది కదా ఫీడ్ మేనేజ్మెంట్ గురించి నెక్స్ట్ హెల్త్ కేర్ గురించి చూద్దాము పౌల్ట్రీ బర్డ్స్కి ఎక్కువ డిసీజెస్ వస్తూ ఉంటాయి సో మనము ఆ డిసీజెస్ రాకుండా వ్యాక్సినేషన్ చేయించాలి యాంటీబయాటిక్స్ని ఇవ్వడము లాంటివి చేస్తూ ఉండాలి సో దట్ వాళ్ళ హెల్త్ అనేది జాగ్రత్తగా ఉంటుంది ఓకే అండ్ పౌల్ట్రీలో ఒక్క బర్డ్కి డిసీజ్ వస్తే అది తొందరగా పౌల్ట్రీలో ఉన్న మిగతా బర్డ్స్కి స్ప్రెడ్ అవుతుంది సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకేనా వైరల్ డిసీజెస్కి అయితే మనము వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటాము అండ్ ఈ వైరల్ డిసీజెస్ ఏంటంటే రాణిఖేత్ మార్క్స్ అండ్ గుంబోరో ఈ మూడు కూడా వైరల్ డిసీజెస్ ఓకే అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్కి అగనెస్ట్గా మనం యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తాము ఫాల్ కలేరా ఇన్ఫెక్షస్ కొరైజా అండ్ క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ సో ఇవన్నీ కూడా ఏంటి బ్యాక్టీరియల్ డిసీజెస్ ఓకేనా ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేవి ఈ బర్డ్స్కి స్ప్రెడ్ అవ్వవు నెక్స్ట్ ఈజ్ ఫంగల్ డిసీజెస్ సో ఫంగల్ డిసీజెస్ కూడా బర్డ్స్కి స్ప్రెడ్ అవుతాయి ఈ ఫంగల్ డిసీజెస్ నేమ్స్ ఏంటంటే బ్రూడర్స్ న్యూమోనియా ఎఫ్లాటాక్సికోసిస్ అండ్ ట్రష్ ఓకే సో ఇవి మూడు కూడా ఫంగల్ డిసీజెస్ సో ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వైరల్ ఆర్ఎంజీ బ్యాక్టీరియా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఫంగస్ని బ్యాట్ బట్టి కొట్టిండు అని గుర్తుపెట్టుకోండి వి ఫార్ వైరల్ ఓకే ఆర్ అంటే రాణిఖేత్ ఎం అంటే మార్క్స్ అండ్ జి అంటే గుంబోరో ఓకే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏంటి ఫౌల్ కొలెరా ఇన్ఫెక్షస్ కొరైజా అండ్ క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ ఓకేనా అండ్ ఫంగస్ని దేని బట్టి కొట్టిండు బ్యాట్ బట్టి కొట్టిండు సో బి ఫార్ బ్రూడర్స్ న్యూమోనియా ఏ ఫార్ ఎఫ్లాటాక్సికోసిస్ అండ్ టీ ఫార్ ట్రష్ ఓకే సో ఇలా హింట్తో గుర్తుపెట్టుకుంటే మంచిగా గుర్తుంటుంది ఏమన్నాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా నిమోనిక్ వైరల్ ఆర్ఎంజీ బ్యాక్టీరియా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఫంగస్ని బ్యాట్ బట్టి కొట్టిండు ఓకే ఈ నిమోనిక్ని తోటి గుర్తుపెట్టుకోండి ఈ డిసీజెస్ అన్నీ మంచిగా గుర్తుంటాయి ఒకవేళ ఎగ్జామ్లో మ్యాచ్ ఫాలోయింగ్ లాగా అడిగినా కానీ ఆన్సర్ చేయగలుగుతాం ఓకే సో ఇవన్నిటితో పాటు మనము హైజీన్ ప్రాపర్ సేఫ్ ఫార్మ్ కండిషన్స్ని ప్రొవైడ్ చేయాలి సో దానివల్ల మనకి బెటర్ ప్రొడక్షన్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు మనము చికెన్ మీట్ అండ్ ఎగ్ యొక్క ప్రోటీన్ లిపిడ్ అండ్ క్యాలరిఫిక్ వాల్యూస్ చూద్దాము ఓకే అర్థమైంది కదా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ గురించి అయితే ఫస్ట్ ఈజ్ రెసిస్టెన్స్ అండ్ సూటబుల్ బ్రీడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత వాటికి ప్రాపర్ ఫుడ్ని పెట్టాలి ఓకే వాటర్ని కూడా మంచిగా ప్రొవైడ్ చేయాలి అండ్ వాటికి హెల్త్ డిసీజెస్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హైజీనిక్ కండిషన్స్ అనేవి ఆ పౌల్ట్రీ బర్డ్స్కి ఇవ్వాలి ఓకే ఇప్పుడు క్యాలరిఫిక్ వాల్యూస్ చూస్తే 100 grams ఆఫ్ ఎగ్ వెయిట్కి మనకి 13.3 ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటే 11.5 ఫ్యాట్ పర్సెంటేజ్ అండ్ 173 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి 100 grams ఆఫ్ ఎగ్ నుంచి వస్తుంది మరి అదే 100 grams ఆఫ్ చికెన్ మీట్ నుంచి మనకి 20% ప్రోటీన్స్ దొరికితే 2.5% ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఎనర్జీ అనేది 109 కిలో క్యాలరీస్ దొరుకుతుంది అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకోండి ఓకే ఎగ్ అనేది హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ ఎందుకంటే దీనికి హై బయాలజికల్ వాల్యూ ఉంది దట్ ఈస్ 96% అండ్
పిఆర్ ఏమో ప్రోటీన్ ఎఫిషియన్సీ రేషియో అనేది 4.5 ఉంది ఎగ్కి. ఓకే, ఇది వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. సో ఎగ్ అనేది హ్యూమన్స్కి న్యూట్రిషియస్ ఫుడ్, హైలీ న్యూట్రిషియస్ ఫుడ్. సో ఎందుకంటున్నాం, ఎందుకంటే దీని బయోలాజికల్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది అండ్ పిఆర్ రేషియో కూడా 4.5. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక వైరల్ డిసీజ్ అయిన ఏవియన్ ఫ్లూ ఆర్ బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది చాలా పౌల్ట్రీ బర్డ్స్కి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్ చేసే మనుషులు ఈ డిసీజ్ అనేది పౌల్ట్రీలో స్ప్రెడ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి, లేకపోతే ఆ డిసీజ్ అనేది ఈవెన్ హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఈ ఏవియన్ ఫ్లూ డిసీజ్ కాజ్ చేసే మైక్రో ఆర్గానిజం ఏంటంటే ఏవియన్ ఫ్లూ వైరస్. ఓకే, సో ఈ ఏవియన్ ఫ్లూ వైరస్ ఈ బర్డ్ ఫ్లూని కలిగిస్తుంది. దీన్ని మనము H5N1 వైరస్ అని కూడా అంటాము. ఓకే, సో ఈ వైరస్ ఒకవేళ బర్డ్స్కి ఇన్ఫెక్ట్ అవుతే ఆ బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇది వరల్డ్ వైడ్ ఎపిడెమిక్ అండ్ పాండమిక్ డిసీజెస్ని కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, లైక్ కరోనా. ఓకే, సో కరోనా ఎలా పాండమిక్ని సృష్టించిందో ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి స్ప్రెడ్ అయ్యి, అట్లా ఈ ఏవియన్ ఫ్లూ వైరస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే త్రూ కంటామినేటెడ్ సర్ఫేసెస్. సో కంటామినేటెడ్ సర్ఫేసెస్ని మనం టచ్ చేయడం ద్వారా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అండ్ ఎప్పుడైతే ఈ బర్డ్స్ అనేవి ఈ డిసీజ్ తోటి ఇన్ఫెక్ట్ అవుతాయో అప్పుడు వాటి ఫీకస్ త్రూ అండ్ వాటి సలైవా త్రూ 10 డేస్ వరకు ఈ వైరస్ని అవి రిలీజ్ చేస్తూనే ఉంటాయి. సో అలా ఈ డిసీజ్ అనేది బాగా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనము సింప్టమ్స్ గురించి చూద్దాము. సో ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది హ్యూమన్స్కి వస్తే మనము ఫ్లూ లైక్ సింప్టమ్స్ చూస్తాము. ఫ్లూ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, కఫ్ వస్తుంది అండ్ డయేరియా, బ్రీతింగ్ ప్రాబ్లం, ఫీవర్, హెడ్ఏక్, డిస్కంఫర్ట్, మజిల్స్ పెయిన్ అండ్ సోర్ త్రోత్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనకి ఏదైనా ఫ్లూ వస్తే. సో అలాంటి సింప్టమ్సే మనకి ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు హ్యూమన్స్లలో చూస్తాము. ఓకే, మరి ప్రివెన్షన్ ఏంటిది ఈ డిసీజ్ రాకుండా ఉండడానికి అని అంటే చికెన్ మీట్ని మంచిగా కుక్ చేసి మనము కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ ఏవియన్ ఫ్లూ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉండవు. అండ్ ఎవరైతే హ్యూమన్స్ ఈ బర్డ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళు ప్రొటెక్టివ్ క్లోతింగ్ అండ్ స్పెషల్ బ్రీతింగ్ మాస్క్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఫామ్లో ఎన్ని బర్డ్స్కి అయితే ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుందో ఆ వీటిని అన్నిటినీ కంప్లీట్గా సపరేట్ చేసి బరీ ఆర్ బర్న్ చేయాలి. సో దానివల్ల ఇంకా డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మనము బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్ గురించి చూద్దాము. ఓకేనా, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, నథింగ్ బట్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఓకే, సో దీంట్లో అసలు ఏమవుతుందంటే మనము జీన్స్ని కానీ మైక్రో ఆర్గానిజమ్స్ని కానీ మానిపులేట్ చేస్తాము. సో దానివల్ల మనకి యూస్ఫుల్ అయ్యే సర్టెన్ ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ అనేది మన హ్యూమన్ హెల్త్ కేర్ మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అంటే దీని ద్వారా మనకి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా, అందుకే అంటున్న ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేది మన హ్యూమన్ హెల్త్ కేర్ ఏరియా మీద ఇమెన్స్ ఇంపాక్ట్ని చూపిస్తుంది అని. ఓకే, సో దీని ద్వారా హార్మోన్స్, వ్యాక్సిన్స్, థెరపెటిక్ ప్రోడక్ట్స్ అన్నిటినీ ప్రొడ్యూస్ చేయొచ్చు. వరల్డ్ ఓవర్ 30 రికామినెంట్ థెరపెటిక్స్ అనేవి అప్రూవ్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ మనము జెనెటికల్ ఇంజనీర్డ్ ఇన్సులిన్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ హార్మోన్, మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇన్సులిన్ ఏంటి, ఇట్ ఈస్ అ ప్రోటీన్ హార్మోన్. ప్రోటీన్ హార్మోన్ని ఎవరు సింథసైజ్ చేస్తారు, మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని సీక్రెట్ చేస్తుంది. ఓకే, సో ప్యాంక్రియాస్ లోపల మనకి బీటా సెల్స్ ఆఫ్ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ సెల్స్ ఇన్సులిన్ అనే ప్రోటీన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్సులిన్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ ప్రోటీన్ హార్మోన్. ఎవరు సింథసైజ్ చేస్తున్నారు, ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్లోని ఏ సెల్స్, బీటా సెల్స్ ఆఫ్ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఓకే, సో ఈ ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలి మన బాడీలో అంటే అది మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇది గ్లైకోజెనసిస్, లైపోజెనసిస్, ప్రోటీన్ సింథసిస్ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఓకేనా, ఇన్సులిన్ ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తామో త్రూ ఇంజెక్షన్ ఆర్ ఇన్సులిన్ పంప్, అప్పుడు మన బాడీలోకి వెళ్ళి మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని మానిటర్ చేస్తుంది. ఓకే, సో మరి గ్లూకోజ్ని ఎందుకు ఇంజెక్షన్స్ రూపంలోనే తీసుకుంటున్నామంటే మనము ఇన్సులిన్ని ఓరల్గా తీసుకోలేము, ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ హార్మోన్ కాబట్టి అది ఆ
అబ్జర్వ్ అవ్వక ముందే స్టమక్ లో బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే అది ప్రోటీన్ కాబట్టి మనము ఇన్సులిన్ ని డైరెక్ట్ గా ఓరల్ గా తీసుకోము ఓకేనా ఇన్సులిన్ గురించి అర్థమైంది కదా సో ఈ ఇన్సులిన్ అనేది కొంతమంది బాడీస్ లో ఉన్న ప్యాంక్రియాస్ అనేది పని చేయడం మానేస్తది ఓకే అప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వదు ఇన్సులిన్ ప్రొడక్షన్ కాకపోతే ఏమవుతది వాళ్ళ బాడీ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ అనేది మానిటర్ అవ్వదు అంటే మెయింటైన్ అవ్వదు సో దాని వల్ల వాళ్ళ గ్లైకోజెనెసిస్ లిపోజెనెసిస్ ప్రోటీన్ సింథసిస్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి మనము ఏం చేస్తున్నాం అంటే ఈ ప్యాంక్రియాస్ సరిగ్గా పని చేయని పేషెంట్స్ లల్లో హ్యూమిలిన్ ని పంపిస్తున్నాము ఓకే సో ఈ హ్యూమిలిన్ అనేది డెవలప్ అవ్వక ముందు డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఎవరిలోనైతే ఈ ప్యాంక్రియాస్ అనేది సరిగ్గా పని చేయదో వాళ్ళని డయాబెటిక్ పేషెంట్స్ అంటాం కదా సో ఆ పేషెంట్స్ లోపలికి అనిమల్ ఇన్సులిన్ ని పంపించే వాళ్ళు ఎనిమల్స్ యొక్క ప్యాంక్రియాస్ నుంచి ఈ ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇన్సులిన్ ని ఈ డయాబెటిక్ పేషెంట్స్ బాడీస్ లోకి ఇంజెక్ట్ చేసేవాళ్ళు ఓకే సో అనిమల్ ఇన్సులిన్ అనేది ఎక్స్పెన్సివ్ గా ఉండేది అండ్ లెస్ యాక్సెసిబుల్ అండ్ ప్రాసెస్ ఎలర్జీస్ సో అది చాలా ఎలర్జీస్ ని కాజ్ చేసేది బాడీలో అనిమల్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాటిలో సమ్ ప్రోటీన్స్ నాన్ సెల్ఫ్ ప్రోటీన్స్ ఉండేవి సో అవి సైడ్ ఎఫెక్ట్స్ ని కాజ్ చేసి ఆ పేషెంట్స్ యొక్క డయాబెటిక్ పేషెంట్స్ యొక్క బాడీస్ లో ఎలర్జీస్ ని కాజ్ చేసేవి ఓకే సో ఏ అనిమల్స్ నుంచి ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేవారంటే క్యాటిల్స్ అండ్ పిగ్స్ బాడీస్ నుంచి ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి అలా ఇంజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు సో ఇలా ఎలర్జీస్ రావడం మూలాన వాళ్ళు ఏం చేశారంటే ఎలర్జీస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్ ని మనం ఈ మధ్యలో మనం యూజ్ చేస్తున్నాం దట్ ఈస్ జెనెటికలీ ఇంజనీర్డ్ ఈకోలై దాన్ని పెంచడం ద్వారా లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ హ్యూమన్ ఇన్సులిన్ ని మనము పొందగలుగుతున్నాము ఓకే సో ఈ విధంగా జెనెటికల్ ఇంజనీర్డ్ ఈకోలై అనేది మన హ్యూమిలిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఇప్పుడు హ్యూమిలిన్ స్ట్రక్చర్ చూద్దా ఇన్సులిన్ అనేది ప్రోటీన్ హార్మోన్ అని చెప్పాను కదా సో ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ 51 అమైనో ఆసిడ్స్ ఓకే సో ఈ 51 అమైనో ఆసిడ్స్ అనేవి 2 పాలిపెప్టైడ్ చైన్స్లలో అరేంజ్ అయింది ఏ పెప్టైడ్ చైన్ ఏమో 21 అమైనో ఆసిడ్స్ తోటి తయారవుతే బి పెప్టైడ్ చైన్ ఏమో 30 అమైనో ఆసిడ్స్ తోటి ఫామ్ అవుతుంది ఓకే ఏ పెప్టైడ్ చైన్ ఏమో 21 అమైనో ఆసిడ్స్ తోటి ఫామ్ అవుతుంది అండ్ బి పెప్టైడ్ చైన్ ఏమో ఎన్ని అమైనో ఆసిడ్స్ తోటి ఫామ్ అవుతుంది 30 అమైనో ఆసిడ్స్ తోటి ఫామ్ అవుతుంది ఈ ఏ అండ్ బి పెప్టైడ్ చైన్స్ అనేవి డైసల్ఫైడ్ లింకేజెస్ తోటి లింక్ అవుతుంది ఓకే సో ఇక్కడ చూడండి ఈ గ్రీన్ ఇదేమో ఏ పెప్టైడ్ చైన్ అండ్ ఇదేమో బి పెప్టైడ్ చైన్ ఈ ఏ ఇంకా బి మధ్యలో సి పెప్టైడ్ చైన్ ఉంటుంది ఓకే ఈ సి పెప్టైడ్ చైన్ యొక్క యూజ్ అనేది ఏమీ ఉండదు ఓకే ఇన్సులిన్ అనేది ఎప్పుడెప్పుడైతే మెచ్యూర్ అవుతుందో అప్పుడు ఈ సి పెప్టైడ్ చైన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది ఓకే అంటే ఈ సి పెప్టైడ్ చైన్ యొక్క యూజ్ అనేది ఇన్సులిన్ లో ఏమీ లేదు ఓకే సో అందుకోసమని అంటే ఇప్పుడు మనకి ఇన్సులిన్ కావాలి ఓకే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసే జీన్స్ కావాలి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ కావాలి కాబట్టి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ అనేవి ఈ ఏ పెప్టైడ్ అండ్ బి పెప్టైడ్ లోనే ఉంటున్నాయి కాబట్టి మనం ఏం చేసామంటే ఈ ఏ పెప్టైడ్ అండ్ ఈ బి పెప్టైడ్ ని సపరేట్ గా గ్రో చేసి ఈ సల్ఫైడ్ లింకేజెస్ ని ఫామ్ చేసాము ఓకే ఏమన్నాను మనకి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసే జీన్స్ మాత్రమే కావాలి అందుకోసమనే మనకి సి అనేది అవసరం లేదు ఇన్సులిన్ కోసమని సో అందుకే ఏ పెప్టైడ్ అండ్ బి పెప్టైడ్ ని మాత్రమే పెంచాము సపరేట్ సపరేట్ గా పెంచి తర్వాత ఈ ఏ పెప్టైడ్ అండ్ బి పెప్టైడ్ చైన్ మధ్యలో డైసల్ఫైడ్ బాండ్స్ ని ఫామ్ చేయించాము ఈ ఏ అండ్ బి సీక్వెన్సెస్ ని మనం ఈకోలై ప్లాస్మిడ్ లోకి ఇంట్రడ్యూస్ చేయించి ఇలా గ్రో చేపిస్తున్నాం సపరేట్లీ ఓకే అర్థమైంది కదా ఓకే సో దాన్ని మనము హ్యూమిలిన్ అని అంటున్నాము సో ఈ హ్యూమిలిన్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ చేశారంటే 1983లో ఇలై లిలీ అనే ఈ అమెరికన్ కంపెనీ ఇట్లా 2 సపరేట్ డిఎన్ఏ సీక్వెన్సెస్ ని సపరేట్ గా గ్రో చేసి దాన్ని మనము డైసల్ఫైడ్ బాండ్స్ తోటి లింక్ చేసాము దాన్ని మనము హ్యూమిలిన్ అని అంటాము అండ్ ప్రెజెంట్ మనం యూజ్ చేసేది అదే ఓకేనా అర్థమైంది కదా స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ మనం యూజ్ చేసే హ్యూమిలిన్ గురించి నెక్స్ట్ మనము వ్యాక్సిన్స్ గురించి నేర్చుకుందాం ఏ వ్యాక్సిన్ అనే టర్మ్ ని ఎవరు కాయిన్ చేశారు ఎడ్వర్డ్ జెన్నర్ సో ఇతను ఏం చేశాడంటే ఒక బాయ్ని ఇమ్యూనైజ్ చేశాడు అగెనెస్ట్ విచ్ డిసీజ్ స్మాల్ పాక్స్ స్మాల్ పాక్స్ డిసీజ్ రాకుండా ఎలా ఇమ్యూనైజ్ చేశాడంటే ఏ అబ్బాయిని అయితే ఇమ్యూనైజ్ చేయబోతున్నాడో ఆ పర్సన్ని తీసుకుని ఆ పర్సన్ యొక్క బాడీ లోపలికి కౌ పాక్స్ వైరస్ని పంపించిండు ఓకే ఎందుకంటే ఈ కౌ పాక్స్ వైరస్ అనేది స్మాల్ పాక్స్ కన్నా లెస్ డేంజరస్ కాబట్టి
కాబట్టి ఓకే సో అలా పంపించడం ద్వారా ఆ పర్సన్ కి స్మాల్ పాక్స్ అనేది రాలేదు సో అంటే దాని అర్థం ఏంటి హి హస్ ఇమ్యూనైజ్డ్ అగైనెస్ట్ ద స్మాల్ పాక్స్ డిసీజ్ ఓకే ద టెక్నిక్ ఆఫ్ అటెన్యూయేటింగ్ ఆర్ వీకెనింగ్ ఆఫ్ మైక్రోబ్స్ డెవలప్డ్ బై పాశ్చర్ ఓకే సో ఇక్కడ ఏం చేస్తున్నారు మనం వీకెండ్ వైరస్ని ఎప్పుడైతే ఒక పర్సన్ బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నామో దానివల్ల ఆ పర్సన్ ఇమ్యూనైజ్ అయిపోతున్నాడు కదా సో ఈ టెక్నిక్ ఏదైతే ఉందో అది ఎవరు డెవలప్ చేశారంటే పాశ్చర్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేశాడు ఓకే వ్యాక్సిన్ ఏం చేస్తుంది ఒక పర్టికులర్ డిసీజ్కి అగనెస్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఓకే ఒక పర్టికులర్ డిసీజ్కి అగనెస్ట్గా ఒక పర్సన్ యొక్క బాడీలో ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేసేది ఎవరు వ్యాక్సిన్స్ ఓకే ఇట్ ఈస్ సో వ్యాక్సిన్స్లలో ఏముంటుంది వ్యాక్సిన్స్లలో నథింగ్ బట్ ఇట్ కంటెన్స్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఓకే మరి ఆ మైక్రో ఆర్గనిజమ్స్ ఎలా ఉంటాయంటే వీకెండ్గానైనా ఉంటాయి లేకపోతే కిల్డ్ ఫార్మ్స్ ఆఫ్ మైక్రోబ్స్ని యూజ్ చేసి మనం వ్యాక్సిన్స్ని తయారు చేస్తాము అర్థమైందా వ్యాక్సిన్స్లో ఏముంటుంది మైక్రో ఆర్గనిజమ్సే ఉంటాయి ఆ డిసీజ్ని కాజ్ చేసే మైక్రో ఆర్గనిజమ్స్ ఆ వ్యాక్సిన్ లోపల మనము ఉంచుతాము బట్ ఆ మైక్రో ఆర్గనిజం అనేది ఎలా ఉంటుంది వీకెండ్ స్టేట్లోనైనా ఉంటుంది లేకపోతే కిల్డ్ ఫామ్ ఆఫ్ మైక్రోబ్ని యూజ్ చేసి మనం ఈ వ్యాక్సిన్స్ని తయారు చేస్తాము ఓకే లేకపోతే మైక్రో ఆర్గనిజమ్స్ లోపల టాక్సిన్స్ కానీ లేకపోతే ఈ మైక్రో ఆర్గనిజం యొక్క సర్ఫేస్ పైన కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి కదా సో వీటిని యూజ్ చేసి మనము వ్యాక్సిన్స్ని తయారు చేస్తున్నాం ఓకే అర్థమైంది కదా వ్యాక్సిన్స్ని ఎలా తయారు చేస్తున్నామో వీకెండ్ ఆర్ డైడ్ ఫార్మ్ ఆఫ్ కిల్డ్ ఫార్మ్స్ ఆఫ్ మైక్రోబ్స్ని యూజ్ చేసి లేకపోతే టాక్సిన్స్ని లేకపోతే మైక్రో ఆర్గనిజమ్స్ సర్ఫేస్ పైన ఉన్న మన ప్రోటీన్స్ని యూజ్ చేసి మనము వ్యాక్సిన్స్ని తయారు చేస్తున్నాం దిస్ ఈస్ క్లియర్ నా నెక్స్ట్ వ్యాక్సిన్స్ ఆర్ జనరలీ యూజ్ యాజ్ ప్రొఫైలాక్టిక్ మెజర్ అంటే డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి మనము వ్యాక్సిన్స్ని యూజ్ చేస్తూ ఉంటాము అండ్ ఈ వ్యాక్సిన్స్ ఇంజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు దాని ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్కి మనము వ్యాక్సిన్ ఎక్కించినాం ఆ పర్సన్ యొక్క బాడీలోకి వ్యాక్సిన్ ఎంటర్ అవ్వగానే ఆ పర్సన్ యొక్క బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా సో అది అప్పుడప్పుడు అంత రెస్పాన్స్ అనేది చూపించదు సో ఎలా చూపిస్తుంది రెస్పాన్స్ అంటే ఇప్పుడు వ్యాక్సిన్ని ఇంజెక్ట్ చేయగానే యాంటీజెన్స్ అనేవి వాళ్ళ బాడీలోకి వెళ్తాయి సో అంటే ఒక డిసీజ్ వచ్చింది ఒక డిసీజ్ కాజింగ్ జర్మ్ అనేది మన బాడీలోకి వచ్చిందనేసి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలి యాంటీబాడీస్ని సీక్రెట్ చేయాలి ఓకే కొన్నిసార్లు ఈ యాంటీబాడీస్ అనేవి అంత ఎక్కువగా రిలీజ్ చేయదు మన బాడీ సో అలాంటప్పుడు ఆ పాథోజెన్ని మనం సరిగ్గా చంపలేము కదా సో అందుకోసమనే మనం అడ్జువెంట్స్ని యూజ్ చేస్తున్నాము సో దీనివల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది ఓకే సో మోస్ట్ ఆఫెంట్ యూజ్డ్ అడ్జువెంట్ ఏంటంటే అల్యూమినియం సో అల్యూమినియం అడ్జువెంట్స్ని మనము మోస్ట్ ఆఫెంట్లీ అంటే ఎక్కువగా యూజ్ చేస్తాము సో ఈ అడ్జువెంట్స్ ఏం చేస్తున్నాయి వ్యాక్సిన్స్ ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క బాడీలోకి వెళ్తుందో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి యాంటీబాడీస్ అనేవి ఎక్కువ సీక్రెట్ అయ్యేలాగా ఎన్హాన్స్ చేస్తున్నాయి ఓకే సో ఈ వ్యాక్సిన్స్ యూస్ వల్ల ఆఫ్రోఏషియన్ కంట్రీస్లో మోర్టాలిటీ రేట్ అనేది చాలా రెడ్యూస్ అయింది ఓకే స్మాల్ పాక్స్ అనేది కంప్లీట్గా ఇండియాలో ఎరాడికేట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఈ ఇంటెన్సివ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ద్వారా పోలియోని కూడా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇనిషియేటివ్ని తీసుకున్నాయి అండ్ ఇట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇంకా కొన్ని ఇయర్స్లో మన కంట్రీ మొత్తం పోలియో ఫ్రీ అవ్వబోతుంది ఓకేనా ఈ వ్యాక్సిన్స్ అనేవి సెవరల్ పాథోజెన్స్కి అగనెస్ట్గా ఉన్నాయి సో సెవరల్ డిసీజెస్కి అగెనెస్ట్గా మనం వ్యాక్సిన్స్ని తయారు చేయగలిగాము అండ్ సమ్ డ్రెడ్ డిసీజెస్ లైక్ ఎయిడ్స్ అండ్ మలేరియాకి అగెనెస్ట్గా కూడా వ్యాక్సిన్స్ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనము సమ్ ఇంపార్టెంట్ బయోటెక్నాలజికలీ ప్రొడ్యూస్డ్ వ్యాక్సిన్స్ గురించి చూద్దాం దే ఆర్ ఆఫ్ 3 types అట్యూనియేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ నెక్స్ట్ ఇనాక్టివ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ అండ్ టాక్సాయిడ్స్ ఓకే అట్యూనియేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ అంటే ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం కదా సో ఆ వ్యాక్సిన్ మెడిసిన్లో ఎప్పుడైతే బిల్డ్ లైవ్ మైక్రో ఆర్గనిజం మనము యూజ్ చేస్తామో అప్పుడు మనం దాన్ని ఏమంటాం అట్యూనియేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్ అని అంటాము ఓకే సో ఈ అట్యూనియేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ అనేవి మనం ఏ డిసీజెస్కి అగనెస్ట్గా యూజ్ చేస్తామంటే ఎంఆర్వై అని గుర్తుపెట్టుకోండి ఓకే సో ఎం అంటే మమ్స్
మంత్స్ అండ్ మీజిల్స్. ఆర్ అంటే రుబెల్లా, వై అంటే ఎల్లో ఫీవర్. సో ఈ త్రీ డిసీజెస్కి అగనెస్ట్గా మనం అట్యూనియేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ని యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో బ్యాక్టీరియల్ డిసీజ్ అయిన టైఫాయిడ్కి అగనెస్ట్గా కూడా ఈ అట్యూనియేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ని యూజ్ చేస్తాము. ఓకే, అర్థమైంది కదా. ఈ వ్యాక్సిన్ లోపల ఎలాంటి మైక్రో ఆర్గనిజం ఉంటుంది? డిసేబుల్డ్ లైవ్ మైక్రో ఆర్గనిజం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇనాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్ గురించి చూద్దాం. సో ఇనాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్లో మనము కిల్డ్ మైక్రోబ్స్ని యూజ్ చేస్తాము. అటెన్యుయేటెడ్లోనేమో డిసేబుల్డ్ లైవ్ మైక్రో ఆర్గనిజంని యూజ్ చేస్తే, ఇనాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్లో కిల్డ్ మైక్రోబ్స్ని యూజ్ చేస్తాము. ఈ ఇనాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ టైప్ అనేది మనం ఏ వ్యాక్సిన్స్లలో యూజ్ చేస్తామంటే, ఇన్ఫ్లుయెన్జా, కొలెరా, బుబోనిక్ ప్లేగ్, పోలియో, హెపటైటిస్ ఏ, రేబీస్ అండ్ సాల్క్ పోలియో వ్యాక్సిన్. ఈ అన్ని వ్యాక్సిన్స్లలో మనము ఇనాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్ టైప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ టాక్సాయిడ్స్. సో ఈ ఇనాక్టివేటెడ్ ఎగ్జోటాక్సిన్స్ ఆఫ్ సర్టన్ మైక్రోబ్స్ని మనము యూజ్ చేస్తాము వ్యాక్సిన్స్లలో. ఓకే, ఎగ్జాంపుల్ ఈస్ డీటీ, ఓకే, డిప్టీరియా, టెటానస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం వ్యాక్సిన్స్ని యూజ్ చేసి డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. సో ఎలా ప్రివెంట్ చేస్తుంది వ్యాక్సిన్ డిసీజ్ రాకుండా అంటే, దే ఇండ్యూస్ ఆర్టిఫిషియలీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో ఏదో మన బాడీకి ఒక భ్రమని కలిగిస్తున్నాం నిజంగా మైక్రో ఆర్గనిజం వచ్చింది అని. సో దానివల్ల మన బాడీ యాక్టివేట్ అయిపోయి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుంది. సో ఇలా మన బాడీకి డిసీజ్ రాకుండా అగనిస్ట్గా వ్యాక్సిన్స్ అనేవి మనల్ని ప్రివెంట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ జోనస్ సాల్క్. సో జోనస్ సాల్క్ అనే అతని యాక్చువల్లీ పోలియో వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఎలాంటి మైక్రో ఆర్గనిజంని యూజ్ చేసిండు? ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ని యూజ్ చేసిండు. ఓకే, సో విచ్ బికమ్ పాపులర్ ఆ సాల్క్స్ వ్యాక్సిన్. బట్ లేటర్ సాబిన్స్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ని కనిపెట్టిన అతని పేరేంటి? ఆల్బర్ట్ సాబిన్. ఓకే, జోనస్ సాల్క్ ఏమో ఫస్ట్ పోలియో వైరస్ని కనిపెట్టిండు, అందులో వైరస్ అనేది ఇనాక్టివేటెడ్ ఫామ్లో ఉంది. లేటర్ ఆన్ సాబిన్స్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది వచ్చింది, అందులో అది ఎవరు ప్రొడ్యూస్ చేసిండు? ఆల్బర్ట్ సాబిన్ ప్రొడ్యూస్ చేసిండు, అందులో వైరస్ అనేది అటెన్యుయేటెడ్ ఫామ్లో ఉంది. దీని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ రోజుల వరకు లాస్ట్ అవుతుంది, ఈజీగా ఓరల్ వేలో మనం తీసుకోవచ్చు కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది ఇంకా పాపులర్ అయింది. ఓకేనా, నెక్స్ట్ మనము మాలిక్యులర్ డయాగ్నోసిస్ గురించి నేర్చుకుందాం. అసలు డయాగ్నోసిస్ అంటే ఏంటి? ఒక పర్సన్కి డిసీజ్ వచ్చిందా రాలేదా అని డిటెక్ట్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని డయాగ్నోసిస్ అని అంటాము. ఓకే, సో ఒక డిసీజ్ వచ్చినప్పుడు మనం ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆ డిసీజ్ అదేనా కాదా అనేది తెలుసుకోవాలి. ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం అండ్ పాథోఫిజియాలజీ గురించి అర్థం చేసుకోవడం ద్వారా ఒక పర్సన్కి డిసీజ్ వస్తే ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే, సో కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ డయాగ్నోసిస్ ఏంటంటే, సిరమ్ అండ్ యూరిన్ అనాలసిస్. సో దీస్ ఆర్ ద కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ డయాగ్నోసిస్. బట్ ఈ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ డయాగ్నోసిస్ యూజ్ చేయడం వల్ల మనము డిసీజ్ని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయలేము. ఓకే, సో ఇక్కడ న్యూ టెక్నిక్స్ అయిన ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అండ్ పాలిమరస్ చైన్ రియాక్షన్ని యూజ్ చేసి మనము ఎర్లీగా డిసీజ్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే, సో ఏదైనా ఒక ప్యాథోజన్ అనుకోండి, బ్యాక్టీరియా, వైరస్, ఏదైనా ఫంగస్ ఏదైనా కానీ, సో ఒక పర్సన్ యొక్క బాడీలో ఉంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? పర్సన్లో ఈ ప్యాథోజన్ అనేది ఏదైనా సిమ్టమ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడే ఈ మైక్రో ఆర్గనిజం ద్వారా ఇన్ఫెక్ట్ అయి ఉంటాడు అని మనము డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే, బట్ అప్పటి వరకు మన ఆ పర్సన్ యొక్క బాడీలో ఈ ప్యాథోజన్ కాన్సన్ట్రేషన్ అంటే నంబర్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అలాంటప్పుడు వాటికి ట్రీట్మెంట్ చేయడం అనేది కష్టమైపోతుంది కదా. సో అందుకోసమనే బ్యాక్టీరియా, వైరస్ కాన్సన్ట్రేషన్స్ అనేవి లోగా ఉన్నప్పుడే మనం డిటెక్ట్ చేయగలిగినాం అనుకోండి, అప్పుడు మనం ట్రీట్మెంట్ చేయడం అనేది ఈజీ. ఎక్కువ మైక్రో ఆర్గనిజమ్స్ ఉన్నప్పుడు వాటి చంపడం చాలా కష్టం, తక్కువ ఉన్నప్పుడు మనం ఈజీగా చంపగలుగుతాం కదా. సో అదే టెక్నిక్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది ఎలా చేయగలుగుతారంటే, ఇప్పుడు తక్కువ మైక్రో ఆర్గనిజమ్స్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ కూడా రావు. సో సిమ్టమ్స్ రానప్పుడు వీళ్ళ బాడీలో ఇది ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని న్యూ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. సో ఈ పాలిమరేస్ చైన్ రియాక్షన్ ద్వారా మనము బ్యాక్టీరియా, వైరస్ పర్సన్ యొక్క బాడీలో లో కాన్సన్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా డిటెక్ట్
చేయగలుగుతది ఓకే బట్ దెన్ హౌ ఇట్ విల్ డిటెక్ట్ ఇట్ అంటే బై ఆంప్లిఫికేషన్ ఆఫ్ ద న్యూక్లిక్ యాసిడ్ ఓకే సో ఈ పాలిమరేస్ చైన్ రియాక్షన్ ద్వారా ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా వైరస్ యొక్క న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఆంప్లిఫై అవుతుంది డిటెక్ట్ చేస్తుంది అన్నట్టు ఓకే సో పీసీఆర్ హెల్ప్ టు డిటెక్ట్ వెరీ లో అమౌంట్స్ ఆఫ్ డిఎన్ఏ బై ఆంప్లికేషన్ ఆఫ్ స్మాల్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ చిన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉన్నప్పటికీ అది ఏం చేస్తుంది దాన్ని ఆంప్లిఫై చేసి పీసీఆర్ టెక్నిక్ ద్వారా అది ఆంప్లిఫై చేసుకొని లో అమౌంట్స్ ఆఫ్ డిఎన్ఏని కూడా డిటెక్ట్ చేయగలుగుతుంది ఓకే ఈ పీసీఆర్ టెక్నిక్ అనేది మనము ఇప్పుడు ఎక్కువగా హెచ్ఐవి పేషెంట్స్లలో యూజ్ చేస్తున్నాము ఓకే అంటే వీళ్ళకు హెచ్ఐవి ఉండి ఉండొచ్చు అని మనకి ఏమైనా డౌట్ ఉంటుంది కదా అట్లాంటి పేషెంట్స్లలో పీసీఆర్ పర్ఫామ్ చేయడం ద్వారా మనకి వాళ్ళకి నిజంగా ఉందా లేదా అనేది డిటెక్ట్ చేయగలుగుతున్నాం ఓకేనా హెచ్ఐవి పేషెంట్స్కే కాకుండా క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఈ క్యాన్సర్ పేషెంట్స్లలో కూడా ఈ పీసీఆర్ టెక్నిక్ని యూజ్ చేసి ఉంటే డిటెక్ట్ చేయగలుగుతున్నారు ఓకే అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పవర్ఫుల్ టెక్నిక్ టు ఐడెంటిఫై మెనీ అదర్ జెనెటిక్ డిసార్డర్స్ ఈ డిసీజెసే కాకుండా అదర్ జెనెటిక్ డిసార్డర్స్ని కూడా ఇది డిటెక్ట్ చేయగలుగుతుంది లైక్ హీమోఫీలియా ఫినైల్ కిటనోరియా ఈ డిసీజెస్ని కూడా ఈ పీసీఆర్ టెక్నిక్ త్రూ మనం డిటెక్ట్ చేయవచ్చు ఓకే సో యాక్చువల్లీ ఈ పీసీఆర్ టెక్నిక్లో ఏమవుతుందంటే సింగిల్ స్టాండ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏని రేడియో యాక్టివ్ మాలిక్యుల్ తోటి ట్యాగ్ చేస్తారు ఓకే సో దాన్నే మనము ప్రోబ్ అని అంటాము అర్థమైందా పీసీఆర్ టెక్నిక్లో మనం ప్రోబ్ని యూజ్ చేస్తాము ఈ ప్రోబ్ అనేది నథింగ్ బట్ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ దీన్ని ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్ తోటి ట్యాగ్ చేస్తారు అంటే దీనికి అటాచ్ చేస్తారు దాని తర్వాత ఒక క్లోన్ ఆఫ్ సెల్స్లో కాంప్లిమెంటరీ డిఎన్ఏస్ ఉంటాయి కదా దానితోటి హైబ్రిడైజ్ అయ్యేలాగా వదిలేస్తారు ఓకే ప్రోబ్ మీద కూడా న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి కదా సో ఈ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఆ క్లోన్ లోపల ఉన్న సెల్స్ లోపల ఉన్న డిఎన్ఏ తోటి హైబ్రిడైజ్ అవుతుంది అంటే కాంప్లిమెంట్ అయ్యి బాండ్స్ని ఫామ్ చేస్తుంది సో అలా బాండ్స్ని ఫామ్ చేస్తున్నప్పుడు సో దాన్ని ఆటో రేడియోగ్రఫీ ద్వారా డిటెక్ట్ చేస్తారు ఓకే సో క్లోన్లో ఒకవేళ మ్యూటెడ్ జీన్ కనుక ఉంటే అది ఫోటోగ్రఫిక్ ఫిలిం మీద అపియర్ అవ్వదు ఓకే క్లోన్లో ఒకవేళ మ్యూటెడ్ జీన్ ఉంటే ఈ ప్రోబ్లో ఆ జీన్ ఉండదు కాబట్టి అది ఫోటోగ్రాఫిక్ ఫిలిం మీద అపియర్ అవ్వదు అలా ఎందుకు అపియర్ అవ్వదు ఎందుకంటే ప్రోబ్లో ఆ కాంప్లిమెంటరీ జీన్ అనేది ఉండదు కాబట్టి ఈ క్లోన్ లోపల ఉన్న మ్యూటెడ్ జీన్ దీంతో బాండ్ అవ్వదు సో బాండ్ అవ్వనప్పుడు ఫోటోగ్రాఫిక్ ఫిలిం పైన అది అపియర్ అవ్వదు సో ఈ విధంగా వాళ్ళు డిటెక్ట్ చేస్తూ ఉంటారు ఓకే సో ఇస్ని డయాగ్నోస్ చేయవచ్చు ఓకేనా Molecular diagnostic is constantly translating new discoveries and novel technology into useful clinical tech test that detects molecular fingerprints of diseases. Okay, so ee vidhanga diseases ni detect chestunnaru. నెక్స్ట్ మనము జీన్ థెరపీ గురించి నేర్చుకుందాం ఓకేనా సో జీన్ థెరపీలో ఏమవుతుందంటే సపోజ్ ఇది ఒక క్రోమోజోమ్ అనుకోండి దీని మీద ఒక జీన్ ఉంది ఓకే ఈ జీన్ డిస్ఫంక్షన్ వల్ల లేకపోతే ఈ జీన్ ప్లేస్లో ఒక మ్యూటేటెడ్ జీన్ ఉండడం వల్లనే ఆ పర్సన్లో ఆ డిసీజ్ అనేది వస్తుంది ఓకే సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జీన్కి బదులుగా ఏదైతే జీన్ ఫంక్షన్ చేస్తుందో ఆ జీన్ని ఇన్సర్ట్ చేయడమే జీన్ థెరపీ అర్థమైందా జీన్ థెరపీ అంటే ఏంటి ఇట్ ఈస్ ద ఇన్సర్షన్ ఆఫ్ జీన్ ఇంటూ అన్ ఇండివిజువల్ సెల్ అండ్ టిష్యూ టు ట్రీట్ ఏ డిసీజ్ సో ఒక క్రోమోజోమ్ పైన ఉన్న జీన్ అనేది దాని డిస్ఫంక్షన్ వల్ల లేకపోతే దాని మ్యూటెడ్ జీన్ వల్ల దాని ఫంక్షన్ అనేది ఆ జీన్ పర్ఫామ్ చేయాల్సిన ఫంక్షన్ అనేది పర్ఫామ్ చేయట్లేదు దానివల్ల డిసీజ్ అనేది వస్తుంది సో అలాంటి డిసీజ్ అనేది రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫంక్షనల్ జీన్ని ఇన్సర్ట్ చేయాలి సో దాన్ని మనం ఏమంటున్నాం జీన్ థెరపీ అని అంటున్నాం సో ఇండివిజువల్ యొక్క ఒక్క సెల్లోనైనా ఆ ఇండివిజువల్ యొక్క టిష్యూస్లోనైనా డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఇలా మనము ఇన్సర్ట్ చేస్తాం చూడండి జీన్ని దాన్ని మనము జీన్ థెరపీ అని అంటాము సో ఈ జీన్ థెరపీ అనేది హెరిడిటరీ డిసీజెస్ని కూడా క్యూర్ చేస్తుంది జీన్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నామని చెప్పాను కదా సో మరి ఆ జీన్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారు అనేది ఈ పిక్చర్ త్రూ నేర్చుకుందాం ఓకేనా ఫస్ట్ సెల్స్ని పేషెంట్స్ నుంచి రిమూవ్ చేస్తారు ఓకే రిమూవ్ చేసిన తర్వాత మనము లాబొరేటరీలో ఒక వైరస్ని తీసుకుంటాము ఓకే సో దట్ వైరస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ వెక్టార్ ఓకే ఆ ఇప్పుడు ఆ వైరస్ అనేది ఒక స్పెసిఫిక్ డిసీజ్ని కాజ్ చేస్తూ ఉంటుంది కదా హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత సో అట్లా డిసీజ్ని కాజ్ చేయకుండా దాన్ని ఆల్టర్ చేస్తారు
సో అలా ఆల్టర్ చేయడం వల్ల అది రిప్రొడ్యూస్ అవ్వదు ఓకే ఆ వైరస్ అనేది సో ఇప్పుడు ఈ వైరస్ లోపలికి మనము ఒక జీన్ ని ఇన్సర్ట్ చేస్తాము ఓకే ఏం జీన్ ని ఇన్సర్ట్ చేస్తామంటే ఈ ఇండివిడ్యువల్ లో డిసీజ్ అనేది వస్తుంది కదా సో ఆ డిసీజ్ ని క్యూర్ చేసే జీన్స్ ని మనము ఈ వైరస్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాము ఈ ఆల్టర్డ్ వైరస్ ని మనం ఏం చేస్తామంటే ఇంతకు ముందు పేషెంట్ దగ్గర నుంచి సెల్స్ ని రిమూవ్ చేసాం కదా ఆ సెల్స్ లోపలికి ఆ సెల్స్ లో మిక్స్ చేసేస్తాము ఈ వైరస్ ని ఆల్టర్డ్ వైరస్ ని ఓకే సో దాని వల్ల పేషెంట్స్ నుంచి వచ్చిన సెల్స్ అనేది జెనెటికల్ గా ఆల్టర్ అయిపోతాయి ఓకే అంటే ఆ పేషెంట్ నుండి వచ్చిన సెల్స్ లోపల ఈ పంచేసే జీన్ అనేది మిక్స్ అయిపోతది సో అలా మిక్స్ అయిపోయిన తర్వాత ఆ ఆల్టర్డ్ సెల్స్ ని పేషెంట్ యొక్క బాడీ లోకి ఇంజెక్ట్ చేస్తారు జెనెటికల్లీ ఆల్టర్డ్ సెల్స్ ప్రొడ్యూస్ ద డిసైడ్ ప్రోటీన్ ఆర్ హార్మోన్ సో అలా ఆల్టర్ చేసిన సెల్స్ ని బాడీ లోకి ఇండివిడ్యువల్ బాడీ లోకి పంపించిన తర్వాత అది దానికి కావాల్సిన డిజైర్డ్ ప్రోటీన్ ఆర్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకంటే ఆ సెల్ లో ఫంక్షన్ చేయని జీన్ ఆర్ మ్యూటెంట్ జీన్ కి బదులుగా ఫంక్షన్ చేసే జీన్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఆ హార్మోన్ ని లేకపోతే ఆ ప్రోటీన్ ని సింథసైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఓకే ఇది బేసిక్ ప్రొసీజర్ అన్నట్టు జీన్ థెరపీకి ఓకే సో అర్థమైంది కదా సో సింపుల్ గా ఒక్క లైన్ లో జీన్ థెరపీ గురించి చెప్పాలంటే ఒక ఇండివిడ్యువల్ యొక్క జీనోమ్ లో ఉన్న జీన్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయనప్పుడు ఆ జీన్ ని తీసేసి మనం ఎప్పుడైతే ఇంకో ఫంక్షన్ చేసే జీన్ ని ఇంట్రడ్యూస్ చేస్తామో దాన్ని జీన్ థెరపీ అని అంటాము ఓకేనా నెక్స్ట్ మనము టైప్స్ ఆఫ్ జీన్ థెరపీ గురించి చూద్దాము దేర్ ఆర్ టూ బేసిక్ టైప్స్ ఆఫ్ జీన్ థెరపీ టూ బేసిక్ టైప్ ఆఫ్ జీన్ థెరపీస్ ఉన్నాయి వన్ ఇస్ జర్మ్ లైన్ జీన్ థెరపీ అండ్ ఇంకొకటి ఏంటంటే సోమాటిక్ లైన్ జీన్ థెరపీ సో ఈ జర్మ్ లైన్ జీన్ థెరపీలో ఏమవుతుందంటే ఏవైతే ఫంక్షనల్ జీన్స్ ఉంటాయో అవి మనము జర్మ్ సెల్స్ లోకి లైక్ స్పర్మ్స్ ఆర్ ఓవా ఆర్ జైగోట్ లోకి ఇంటిగ్రేట్ చేస్తాము ఓకే సో ఎప్పుడైతే ఫంక్షనల్ జీన్స్ ని మనము రిప్రొడక్టివ్ సెల్స్ అయినా స్పర్మ్స్ ఓవాస్ జైగోట్లోని జీనోమ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తామో దాన్ని మనము జర్మ్ లైన్ జీన్ థెరపీ అని అంటాము ఈ జర్మ్ లైన్ జీన్ థెరపీ అనేది హెరిటబుల్ అలా మనము రిప్రొడక్టివ్ సెల్స్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము కాబట్టి అది హెరిటబుల్గా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి కూడా పాస్ అవుతుంది ఆ ఇన్సర్ట్ చేసిన జీన్ యొక్క ఫంక్షన్ అనేది ఓకే సో కొన్ని ఎథికల్ రీజన్స్ వల్ల మనము ఈ ఇలా జర్మ్ లైన్ జీన్ థెరపీ అనేది ఇన్ఫాంట్ స్టేజ్లో మాత్రమే చేస్తాము ఓకే నెక్స్ట్ మనము సోమాటిక్ లైన్ జీన్ థెరపీ గురించి నేర్చుకుందాం సోమాటిక్ అంటే అదర్ దాన్ రిప్రొడక్టివ్ సెల్స్ సో ఎప్పుడైతే ఫంక్షనల్ జీన్స్ ని మనము అదర్ దాన్ రిప్రొడక్టివ్ సెల్స్ లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తామో అంటే పేషెంట్ యొక్క సోమాటిక్ సెల్స్ లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తామో అలాంటి జీన్ థెరపీని మనము సోమాటిక్ లైన్ జీన్ థెరపీ అని అంటాము సోమాటిక్ లైన్ జీన్ థెరపీ అనేది హెరిటబుల్ కాదు ఇట్ ఈస్ నాన్ హెరిటబుల్ ఓకేనా ఈ టెక్నిక్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే డిసీజ్ ఎఫెక్ట్ అయిన పర్సన్ యొక్క సోమాటిక్ సెల్స్ని ట్రీట్ చేయాలో సో అప్పుడు మనము ఈ సోమాటిక్ లైన్ జీన్ థెరపీని యూజ్ చేస్తాము సోమాటిక్ లైన్ జీన్ థెరపీ అనేది టూ టైప్స్గా చేయొచ్చు వన్ ఈజ్ ఎక్స్వైవో అండ్ ఇన్వైవో టెక్నిక్ సో ఎక్స్వైవో అంటే సెల్స్ అనేవి ఎక్కడ మాడిఫై అవుతాయంటే ఆ ఇండివిజువల్ యొక్క బాడీ బయటికి మనం సెల్స్ని తీసి అక్కడ మాడిఫై చేసి మళ్ళీ ఆ ఇండివిజువల్ యొక్క బాడీ లోకి ట్రాన్స్ప్లాంట్ చేయడంని మనం ఎక్స్వైవో టెక్నిక్ అంటాము ఇన్వైవో టెక్నిక్ అంటే ఏంటంటే మనము ఆ ఇండివిజువల్ యొక్క బాడీ లోపలలోనే ఇలా జీన్స్ ని ఆల్టర్ చేసామనుకోండి దాన్ని మనము ఇన్వైవో టెక్నిక్ అని అంటాము అర్థమైంది కదా టూ టైప్స్ ఆఫ్ జీన్ థెరపీస్ వన్ ఇస్ జర్మ్ లైన్ థెరపీ అండ్ సోమాటిక్ లైన్ థెరపీ గురించి నెక్స్ట్ మనము ఫస్ట్ క్లినికల్ జీన్ థెరపీ ఎక్కడ ఎప్పుడు జరిగింది అనేది చూద్దాం ఫస్ట్ క్లినికల్ జీన్ థెరపీ అనేది 1990లో 4 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ మీద పర్ఫామ్ చేశారు ఓకే సో ఆ 4 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ అడినోసిన్ డిఅమైనేస్ డెఫిషియన్సీ తోటి బాధపడుతూ ఉంది అడినోసిన్ డిఅమైనేస్ డెఫిషియన్సీ అనేది ఒక పర్టికులర్ జీన్ వల్ల వస్తుంది సో ఆ జీన్ని ఆల్టర్ చేయడం వల్ల అంటే ఆ జీన్ డిస్ఫంక్షన్ చేసినప్పుడు ఈ డెఫిషియన్సీ అనేది వస్తుంది ఎప్పుడైతే ఆ జీన్ అనేది ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఈ డెఫిషియన్సీ అనేది క్యూర్ అవుతుంది సో ఆ గర్ల్ లోపలికి ఈ ఎంజైమ్ సింథసైజ్ చేసే జీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి ఓకే సో ఈ ADA డెఫిషియన్సీ అనేది సివియర్ కంబైన్ ఇమ్యూనో డెఫిషియన్సీ
ని కాజ్ చేస్తది ఓకే సో ఇది ఎందుకు వస్తుంది డెఫిషియన్సీ అంటే డ్యూ టు డిలీషన్ ఆర్ డిస్ఫంక్షన్ ఆఫ్ జీన్ ఎన్కోడింగ్ ఫర్ ద ఎంజైమ్ ఏడిఏ సో ఏడిఏ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేసే జీన్ ఉంటది కదా ఆ జీన్ డిలీషన్ ఆర్ డిస్ఫంక్షన్ వల్ల ఈ ఏడిఏ డెఫిషియన్సీ అనేది కలుగుతది సో కొంతమంది చిల్డ్రన్ లో ఏడిఏ డెఫిషియన్సీ అనేది బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్ల క్యూర్ చేయొచ్చు ఇంకా వేరే ట్రీట్మెంట్ ఏంటంటే ఎంజైమ్ రిప్లేస్మెంట్ థెరపీ సో ఈ రెండు అప్రోచెస్ అనేది కంప్లీట్లీ క్యూరేటివ్ కాదు ఓకే స్టెప్ జీన్ థెరపీలో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఆ డెఫిషియన్సీతో బాధపడే ఇండివిజువల్ యొక్క బ్లడ్ నుంచి లింఫోసైట్స్ని తీస్తాము సో తీసి దాన్ని మనము న్యూట్రియంట్ మీడియంలో పెడతాము ఓకే సో ఆ ఇండివిజువల్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ బాడీ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసి దాంట్లో ఉన్న లింఫోసైట్స్ని న్యూట్రియంట్ మీడియంలో మనం ఈ సెల్స్ని ప్లేస్ చేస్తాము దాని తర్వాత ఫంక్షనల్ ఏడిఏ ఉంటది కదా సో ఏదైతే జీన్ ఎంజైమ్ ఏడిఏని సింథసైజ్ చేస్తుందో సో ఆ జీన్ని మనము ఈ లింఫోసైట్స్ లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తాము ఓకే సో ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాము బై యూజింగ్ రెట్రోవైరల్ వెక్టార్ రెట్రోవైరల్ వెక్టార్ని యూజ్ చేసి మనము ఈ ఏడిఏ సంబంధించిన జీన్ని ఈ లింఫోసైట్స్ లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుంది మనం ఆల్రెడీ ప్రొసీజర్ నేర్చుకున్నాం ఈ సెల్స్ అనేవి ఆల్టర్ అయిపోతాయి ఈ జీన్స్ తోటి ఓకే అంటే మన డిజైర్డ్ జీన్స్ అనేవి ఈ సెల్స్ లోపలికి వచ్చేస్తాయి సో అలా వచ్చేసిన తర్వాత పేషెంట్ యొక్క బాడీ లోపలికి ఆ జీన్ని పంపించేస్తారు ఓకే సో ఈ సెల్స్ అనేవి పేషెంట్ లోపలికి వెళ్ళి దాని ఫంక్షన్ని అది చేయడం స్టార్ట్ చేస్తుంది పర్మనెంట్ క్యూర్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఎంబ్రియోనిక్ స్టేజెస్లలో చేసినప్పుడు వాళ్ళలో ఈ డిసీజ్ అనేది క్యూ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది ఓకే డిసీజెస్ అండ్ జీన్ థెరపీ అంటే జీన్ థెరపీ నుంచి మనం ఏ డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేది నేర్చుకుందాం ఓకే సైంటిస్ట్ మెయిన్గా సింగిల్ జీన్ డిఫెక్ట్ వల్ల కాస్ అయ్యే డిసీజెస్ మీద ఫోకస్ చేస్తున్నారు సో ఆ డిసీజెస్ ఏంటంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ హిమోఫీలియా మస్కులర్ డిస్ట్రోఫీ అండ్ సికిల్ సెల్ అనేమియా ఇవన్నీ కూడా సింగిల్ జీన్ డిఫెక్ట్ వల్ల కలుగుతాయి డైరెక్ట్గా ఈ జీన్స్ని హ్యూమన్ సెల్స్లోకి ఇంట్రడ్యూస్ చేసే విధంగా సైంటిస్ట్ ట్రై చేస్తున్నారు కరెంట్గా మనము ఇంకా జీన్ థెరపీస్ గురించి స్టడీ చేస్తున్నాము ఆ స్టడీస్ అనేవి దేన్ని ఏం చేస్తున్నాయి అంటే ఏ డిసీజెస్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారంటే క్యాన్సర్ అండ్ హెరిడిటరీ డిసీజెస్ లింక్డ్ టు జెనెటిక్ డిఫెక్ట్ జీన్ థెరపీ అనేది కాంప్లెక్స్ టెక్నిక్ ఇప్పుడు మనం చదువుకున్నంత ఈజీ కాదు ఆ ప్రొసీజర్స్ అన్ని పర్ఫామ్ చేయడం అనేది సో ఇంకా ఈ జీన్ థెరపీలో ఇంప్రూవ్మెంట్ అండ్ పర్ఫెక్షన్ని ఇంక్రీజ్ చేయాలి ఓకే సో డిసీజెస్ యొక్క జెనెటిక్ లింక్ అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు మనము జీన్ థెరపీని అప్రోప్రియేట్గా యూజ్ చేయగలుగుతాము నెక్స్ట్ మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ గురించి నేర్చుకుందాం సో ఈ మనం కొత్త జీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం కదా ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేస్తున్నామో ఇక్కడ నేర్చుకుందాం జెనెటికలీ మోడిఫైడ్ డిఎన్ఏ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ యూకారియోటిక్ సెల్ బై ఎ ప్రాసెస్ కాల్ ట్రాన్స్ఫెక్షన్ ట్రాన్స్ఫెక్షన్ ప్రాసెస్లో ఏమవుతుంది జెనెటికలీ మోడిఫైడ్ డిఎన్ఏని మనము యూకారియోటిక్ సెల్స్ లోపలికి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం ట్రాన్స్ఫెక్షన్ అని అంటాము సో మోడిఫైడ్ డిఎన్ఏని యూకారియోటిక్ సెల్స్లోకి మనము ఇంట్రడ్యూస్ చేయడానికి జీన్ గన్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాము సో ఒకవేళ జీన్ గన్స్ని యూజ్ చేసి మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోపోరేషన్ ఆఫ్ ద సెల్స్ అని అంటాము ఓకేనా నెక్స్ట్ వైరల్ వెక్టార్స్ని యూజ్ చేసి మనము జెనెటిక్ మెటీరియల్స్ని సెల్స్లోకి పంపిస్తాం కదా ప్రాసెస్ అనేది బ్యాక్టీరియల్ ట్రాన్స్డక్షన్ ప్రాసెస్కి సిమిలర్గా ఉంటుంది ఓకే కొన్నిసార్లు మనము డిఎన్ఏని డైరెక్ట్గా సెండ్ చేస్తాము ఓకే ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ రెసిపియంట్ సెల్ రిసీవ్ చేసుకునే లోపు ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా మంచి ప్రొటెక్టెడ్గా ఉండడం కోసమని ఈ డిఎన్ఏని మనము లిపిడ్ కోట్ తోటి ఎన్వలప్ చేస్తాము దాన్ని మనము లిపోఫ్లెక్సెస్ అంటాము ఎప్పుడైతే కాంప్లెక్స్ పాలిమర్ తోటి డిఎన్ఏని కోట్ చేస్తామో దాన్ని మనం పాలిప్లెక్సెస్ అని అంటాము ఓకే నెక్స్ట్ సింథటిక్ ఆలిగో డియాక్సీ న్యూక్లియోసైట్స్ని జీన్స్ని ఇనాక్టివ్ చేయడానికి యూజ్ చేస్తాము దీన్ని మనము స్లైసింగ్ ద జీన్స్ అని అంటాము డిసీజ్ని కాజ్ చేసే జీన్స్ని మనము ఇనాక్టివ్ చేస్తాం కదా ఎలా ఇనాక్టివేట్ చేస్తామంటే సింథటిక్ ఆలిగో డియాక్సీ న్యూక్లియోసైట్స్ని యూజ్ చేసి ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జీన్ థెరపీ ఓకే అర్థమైంది కదా ఇంకా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ క్యాన్సర్ బయాలజీ అండ్ స్టెమ్ సెల్స్ గురించి ఉంది
అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అదే వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, సో ఆ వీడియో అనేది రేపు పబ్లిష్ అవుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఒకవేళ వీడియోస్ అనేది మీకు యూజ్ అవుతుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.